దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మీడియా వ్యవహారాలను నేను జాతీయ స్థాయిలో చూస్తూ ఉంటాను. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు వీటిని కొద్ది సంవత్సరాలుగా అంచనా వేయటం, వాటిని పరిశీలించడం జరిగింది. గత 4.5 సంవత్సరాల్లో గనక మనం పరిశీలించి చూస్తే చేసిన వాగ్దానాలకి చెప్పిన మాటలకి అక్కడ ఉన్న వాస్తవాలకి ఎక్కడ పొంతన లేదు. తెలంగాణకు వనరులున్నాయి, అవకాశాలున్నాయి, చక్కగా పనిచేసి అభివృద్ధికి రావాలి అన్న ప్రజల ఆకాంక్ష ఉన్నది. అయినా కూడా తగిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు, అవినీతి మాత్రం విచ్చలవిడిగా జరిగింది అని అందరూ తెలుసుకున్న విషయమే, తెలిసిన విషయమే. ప్రతి ప్రాజెక్టులోనూ కమిషన్లు పర్సంటేజ్ వ్యవహారాలు తప్పితే అభివృద్ధి పైన కంటే కూడా పర్సంటేజీల పైనే దృష్టి పెట్టి ఇక్కడ రాజకీయం చేసిన ప్రభుత్వం నడిపిన దాఖలాలు అందరికీ తెలిసినవే. ఇక ఈ ఎన్నికలన్నవి ఇందులో ప్రధానంగా రెండే పార్టీలు రెండే కూటములు ఉన్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ మహాకూటమి ఒకే వైపు ఉన్నాయి, అధర్మం వైపు వారున్నారు. మహాకూటమి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా ఒక అధర్మ కూటమి, అవినీతి కూటమి అని అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్ తనకు తానేదో వేరుగా చెప్తోంది, కానీ అది కూడా ఈ తానుకు చెందిన ఈ వ్యవహారాలకి ఈ గూటికి చెందిన పక్షే టీఆర్ఎస్ కూడా. ఇదే కాంగ్రెస్తో జత కట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పనిచేసింది, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు కేసీఆర్ గారు. సో కాబట్టి ఇవన్నీ అవినీతిని ప్రోత్సహించే పార్టీలు. ఇవన్నీ ఒకవైపు కేవలం దేశాభివృద్ధినే దృష్టిగా పెట్టుకొని ప్రజల మెప్పు కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, మరొక వైపు వరుసగా విజయాలు మేము దేశంలో సాధించామంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దానికి కారణం మాకున్నటువంటి అభివృద్ధి పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల మా నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది కౌరవులకి పాండవులకి మధ్య ఉన్నటువంటి మహాభారతం. ఇందులో కౌరవుల పక్క మహాకూటమి, టీఆర్ఎస్ రెండూ కలిసే ఉన్నాయి. అందులో ఉన్న ప్రముఖ పార్టీలన్నీ పుత్ర మోహంతో, పుత్ర దాహంతో అధికారాన్ని చేజిక్కించుకొని ఏదో ఒక రకంగా వ్యక్తిగతంగా లాభపడాలని పనిచేసేవారే. పుత్రమోహన్లో మనకు ధృతరాష్ట్రులు, తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ధృతరాష్ట్రుల్లాగా వారి పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నారు, తప్పితే వారికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు.